హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అండ్ కేర్ ఆఫ్ కంచరపాలెం సెమెస్టర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్న కిషోర్ గారితో మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు అడిగి ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి. హాయ్. ఇప్పుడు మీరు ఇంత నవ్వుతూనే ఉంటారు, కానీ సినిమాలు మాకు ఎమోషనల్గా చూపిస్తారు, ఏంటి ఆ రీజన్ ఏంటంటారు? అంటే ప్రతి ఒక్కరు నవ్వుతారు, లవ్ వెళ్ళక చాలా రీజన్స్ ఉంటాయి. సో మన పెయిన్స్ చూపించకూడదుగా, సో నవ్వుతూ ముందుకెళ్ళిపోవడమే. అన్న, మాకు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా వేర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీకు చేంజ్ అవుతూ కనిపిస్తూనే ఉంది. సో దానికి రీజన్ ఏమంటారు? సో యాక్టర్ అనేది ఉండాలి కదా, ఒకటే ప్యాటర్న్లో మనం యాక్టింగ్ చేయాలనేది నాకు ఉండదు. సో సినిమాకి డిఫరెన్సెస్ చూపించాలి, సో ఆడియన్స్కి ఏదో మన ద్వారా కొంచెం ఎంటర్టైన్ అవ్వాలని చెప్పి నాకు ఫస్ట్ నుంచి ఉండేది అనమాట అది. సో నేను చేసే దాంట్లో కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటాను అనమాట. సో నాకు ప్యాషన్ అది. అందరికంటే ముందు ఇండస్ట్రీకి రావడానికి ఒక రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ ఏమంటారు? సో ఇండస్ట్రీకి నేను రావడానికి రీజన్ కేర్ ఆఫ్ కంచరపాలెం. సో వెంకటేష్ మహాగారే రీజన్ అంటే. సో స్టార్టింగ్లో నేను ఏదో జాబ్ చేసేవాడిని, అవసరం కోసం జాబ్ చేసేవాడిని. తర్వాత నా ప్యాషన్ వదులుకోకుండా ఫస్ట్లో నేను థియేటర్ ఆర్టిస్ట్ నేను, తర్వాత మ్యాజిక్ షోస్ చేయడం. సో జాబ్ చేస్తే కూడా నా ప్యాషన్ అక్కడ వదులుకోలే నేను. మ్యూజిషియన్ అన్న ఒకప్పుడు? నాట్ మ్యూజిషియన్, నా మ్యూజిషియన్. సరే, మ్యూజిషియన్. సరే అన్న. సో మ్యాజిక్ షోస్ చేసేటోడిని, అనుకోకుండా కేర్ ఆఫ్ కంచరపాలెం అవకాశం రావడం, సినిమా మంచి హిట్ అవ్వడం, నా పాత్రకు కూడా మంచిగా గుర్తింపు రావడం. సో అది నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మాకు బాగా ఇష్టపడింది, మీ బాగా ఎంజాయ్ చేసింది కేర్ ఆఫ్ కంచరపాలెం. యా, ఎలా అన్న అది మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, అది ఎలా జరిగింది? అదే చాలా దాంట్లో చెప్పాను, వెంకటేష్ మహాగారు వైజాగ్ రావడం, అక్కడ స్టే చేయడం, కంచరపాలెం అనే ఏరియా అక్కడ అదొక ల్యాండ్ ఆఫ్ ఆర్ట్. సో అక్కడ కొంచెం బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా ఏరియాలో, పర్టికులర్గా మా ఏరియాలో. సో తను అక్కడ స్టే చేయడం, సో సినిమా చేస్తే ఇక్కడ బాగుంటుంది అనేది ఒక థాట్ రావడం. సో హైదరాబాద్ నుంచి మళ్ళీ అక్కడ సినిమా చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి మళ్ళీ మా దగ్గరికి రావడం, మమ్మల్ని అప్రోచ్ అవ్వడం. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. మీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా, బాగా సాటిస్ఫై అయిన సినిమా పేరు అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ కేర్ ఆఫ్ కంచరపాలెం ఇస్ మై ఫస్ట్ మూవీ, తర్వాత భామకలపం. ప్రేమని గారు అంటే మాకు చాలా ఇష్టం. ఎస్, ఆబ్వియస్లీ అందరికి ఇష్టం. అంటే ప్రేమణి గారితో జరిగిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? నేషనల్ అవార్డ్ విన్నర్గా. సో ఆబ్వియస్లీ అందరికి ఇష్టం ఉంటుంది ఆవిడ, నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం ఆవిడ. ఆచార్య అంటే మా అందరికి చాలా ఇష్టం, అంటే చిరంజీవి గారితో చూడాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ చేయాలని. సో మీకు ఎలా అనిపించింది అన్న, ఒకసారి ఆచార్య గురించి చెప్తారా? అంటే ఇప్పుడు ఆచార్య కోసం నేను ఏం చెప్తాను, ఇప్పుడు ఆచార్య సినిమాలో గుడ్ ఎక్స్పీరియన్స్, చిరంజీవి గారితో సినిమా షేర్ చేసుకునేటువంటి అవకాశం నాకు వచ్చినందుకు ఫస్ట్ కొరటాల శివ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. బట్ అది డైరెక్టర్స్ విజన్లో చాలా ప్రాబ్లం, తన వర్క్ చాలా ఉంటాయి కాబట్టి అబ్లిగేషన్స్. అన్ఫార్చునేట్లీ నా క్యారెక్టర్ మిస్ అయింది దాంట్లో, సో ఎడిట్ ద సో మిస్ అయింది క్యారెక్టర్. దానికి నేను ఫీల్ అనేది ఉంటుంది చిరంజీవి గారు అంటే, ఆయన ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. సో ప్రతి ఒక్కరికి యాక్టర్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఇన్స్పిరేషనల్ ఉంటారు చిరంజీవి గారు. సో ఆయన అలాంటి ఆయనతో షేర్ చేసుకున్నందుకు, స్క్రీన్ చేసుకున్నందుకు నేను చాలా అంటే అదృష్టవంతుని. బట్ నా దురదృష్టం కొలిది ఆ సీన్స్లన్నీ ఎగిరిపోయాయి అనమాట. బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మంచి నేర్చుకున్నట్టున్నారన్న? ఆబ్వియస్లీ ఇప్పుడు అదే ఆయనతో చేస్తేనే నేర్చుకోవడం, ఏంటి ఆయన చూస్తూనే వచ్చిన వాళ్ళం కదా మనం అంతా కూడా. మ్యాక్సిమం ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే బాగా ఇష్టం అన్న? అంటే హీరో అంటే మీన్స్ నేను మెగా అభిమాన్ నేను, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కదా తారక్ గారు అంటే చాలా ఇష్టం, రామ్ చరణ్ గారు. సో అందరూ నాకు మ్యాక్సిమం ఇష్టమే, అందరు యాక్టింగ్ ఇష్టమే. కొన్ని కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా అన్న, అంటే ఈ హీరోతో వర్క్ చేయాలి, ఆ హీరోతో వర్క్ చేయాలి అని చెప్పి, మీకు అలా ఏ హీరోతో వర్క్ చేయాలనిపిస్తుంది అన్న? సో తారక్ గారితో చేస్తే నాకు ఎందుకు చేయాలనిపిస్తుంది, రామ్ చరణ్ గారితో చేశాను, తారక్ గారితో చేయాలి, కళ్యాణ్ గారితో చేశాను. కళ్యాణ్ గారితో చేసినప్పుడు ఎలా అనిపించదు అన్న? అది కూడా అదే అదృష్టం కొలిది నాకు అవకాశం వచ్చింది భీమన్ నాయక్, దురదృష్టం కొలిది లేచిపోయాను. సో మన టైం అనేది ఉండాలి. ఇప్పుడు కోటా గారు ఒక మాట చెప్పారు ఇప్పుడు, సో మనకి ఆవగించేంతన్న తాటి చిట్ట అంతన్న టాలెంట్ ఉన్నా సరిపోదు, ఆవగించేంత అదృష్టం ఉండాలనేసి. సో అదృష్టం ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తే దానికోసం వెయిట్ చేద్దాం, మనం దానికోసం కష్టపడ్డమే. ఇండస్ట్రీలో మీరు అన్నట్టు టాలెంట్ ఉంటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలని చెప్పేసి అంటారు, మీకు ఎంత అంటే అదృష్టం ఎంతవరకు ఉందన్న? అది అదృష్టం అనేది చెప్తున్నాగా, నా అదృష్టం కొద్ది అవకాశాలు వస్తున్నాయి, దురదృష్టం కొద్ది కొంచెం పోతున్నాయి. మాకు ప్రత్యేకించి మంచి మంచి క్యారెక్టర్స్ మీకు పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ వేరియేషన్స్ ఏది బాగా నచ్చింది అన్న మీకు? సో నేను ఏం చేసిన వేరియేషన్స్ అంటే ఏది బాగా నచ్చిందంటే ఇంకా ఉన్నాయండి, చాలా చేయవలసినవి ఉన్నాయి. ఒకసారి గుర్తుందన్న మీరు అది అంతా ఇట్లా ప్రాక్టీస్ చేశారు ఏం చేశారని? అది నాకు ఒక యాక్టర్ ఏంటంటే డైరెక్టర్కి యాక్టర్కి మధ్య ఉన్నటువంటి
కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవ్వాలి. నాకు డైరెక్టర్ గారు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు, మంచి ఇండిపెండెన్స్ ఇచ్చారు. సో ఆయన నమ్మకం నా మీద బాగా వదిలేశారనమాట. సో